నాయుడు గారు మన మధ్య లేకపోవటం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. బిగినింగ్ స్టేజ్లో తిరుపతిలో 80వ సంవత్సరం ఆ ప్రాంతంలో నాయుడు గారికి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులన్నీ నవేగా ద్వారా రిలీజ్ చేసేవారు. ఆ టైంలో సీడెడ్లో విజయ పిక్చర్స్ ద్వారా సినిమా రిలీజ్ చేయడంతో ఆ రోజుల్లో దేవత అనే సినిమా 90,000 రూపాయలు నేను తిరుపతి హైర్ చేస్తే ఆ రోజుల్లోనే నాకు దగ్గర దగ్గర 100,000 రూపాయలు 120,000 పైన మిగిలింది. రిలీజ్కి 3 రోజుల ముందు మా థియేటర్కి ఒక 430-440 పోస్టర్లు వచ్చాయి. 2 రోజుల ముందు 2వ వారం పోస్టర్లు వచ్చాయి. అంటే సినిమా అంటే ఒక ఫ్యాషన్తో ఎన్నో సంవత్సరాలు 76 నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా 80వ సంవత్సరం హైర్ చేసిన సినిమాకి 2వ వారం పోస్టర్ రిలీజ్ కాకముందు మా థియేటర్కి 430-440 పంపించారు. ఆయన బండలు ఓపెన్ చేసి మా కుర్రాడు తెలిస్తే దాంట్లో రిలీజ్ పోస్టర్లు ఆల్రెడీ వచ్చాయి, ఇంత పెద్ద బండలు మళ్ళీ ఏంటి వచ్చిందనంటే నేను హైర్ చేసిన పోస్టర్ల మీద ఆయనకు ఉండే ప్రేమ, ప్రతి సినిమా రిలీజ్కి కొండకొచ్చేవారు, ఖచ్చితంగా మేము ఆయన కలిసేవాళ్ళం. ఆయనకి పుత్తూరు దగ్గర వడమాలపేట దగ్గర రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది, అక్కడి నుంచి కానీ పోస్టర్ కనబడకపోతే అది ఎవరి సినిమా అయినా కానివ్వండి ఖచ్చితంగా అడిగేవారు. ఇప్పుడు రామానాయుడు గారు తీసిన సినిమానే కాదు, బయట వాళ్ళ సినిమా అయినా సరే మీరు ఎందుకు దాన్ని సరిగ్గా చేయలేదు పబ్లిసిటీ, అసలు ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అది చూసిన తర్వాతే నేను పబ్లిసిటీ అంటే ఎలా అంటించాలి అనే దాని మీద కూడా సపరేట్గా నేను ఒక 10 మంది మనుషుల్ని పెట్టుకొని నాయుడు గారి కోసంగానే ప్రత్యేకంగా అన్ని తిరుపతి చుట్టుపక్కల ఆయనకి తిరుపతి ఒక ప్రత్యేకమైన నమ్మకం. అందరికీ నమస్కారం. ఇన్నేళ్ళుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ మీరు చూపించిన ప్రేమ చాలా థ్యాంక్స్ అండి. టు బి ఆనెస్ట్, హీ డజన్ లవ్ మెనీ థింగ్స్ బట్ హీ యూస్ టు లవ్ ఓన్లీ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఈవెన్ ఇన్ హిస్ లాస్ట్ డేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ హీ యూస్ టు థింక్ అబౌట్ ఇస్ హిస్ సినిమా. అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ టు బీ హిస్ సన్. అండ్ ఐమ్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హిస్ లవ్ అండ్ ఆల్ యువర్ లవ్ యూ గివెన్ టు మై ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వంతు నేను ఒక సామాన్యుడిని, సామాన్యుడు అంటే మేనలుడు ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి నన్ను ఒక సినిమా నిర్మాతగా చేసింది మాత్రం రామానాయుడు గారే. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్గా ఉన్నప్పుడు ఆయన సినిమా ఇవ్వమని అడిగాను. ఫస్ట్ ఆఫీస్ పని నేర్చుకోరా అని చెప్పి జగపతి వెంకటేశ్వరరావు గారు ఆఫీస్కి పంపించి ఒక సినిమా కొన్నాం. కొన్ని వాళ్ళ ఆఫీస్లో పెట్టి నన్ను అక్కడ ట్రైనింగ్ చేయించారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదాం అన్నాం. రెండో సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత దాన్ని ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పి అన్నారు. కానీ నేను సినిమాలు చేస్తూ మా అయ్య బయట సినిమాలు కొంటే బాగాలేదు మీ సినిమా కొందామని చెప్పి కథానాయకుడు సినిమాని అడిగాను నేను. అప్పుడు బాలకృష్ణ గారిది 3.5 లక్ష ఆయన జిల్లాకి. ఈయన వద్దురా అన్నాడు. కాదు మా అయ్య నేను ఈ సినిమా కొంటాను, మీది డెఫినెట్గా హిట్ సినిమా, అప్పుడే రాణా పుట్టాడు ఆ సినిమాకి. అంటే లేదు నాది 5 లక్షలు రా అన్నాడు. 3.5 లక్ష బయట అయితే 5 లక్షలు అంటాడు ఏందా అని అనుకున్నాను. సరే నేను 2 రోజులు ఆగి 4.5 లక్ష మామయ్య అన్నాను. నాది 6 రా అన్నాడు. ఆయన 6 అంటే నేను ఏంటి 6 అన్నారని మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళి 5 లక్షలకి అడిగాను. నాది 7 అన్నాడు. ఏడు మామయ్య 7 అంటున్నారన్న, అంతేరా నా సినిమా 7 అన్నాడు. అని కావాలంటే మన సూర్యనారాయణ గారి సినిమా ఉంది, నేను మాట్లాడిపిస్తాను, భలే తమ్ముడు కొనుక్కో 4 లక్షలకి అని చెప్పి ఆయన మాట్లాడి నైజాన్ తీసుకురా అన్నాడు. నాకు వద్దు మీ సినిమానే చేస్తానన్న. చివరికి సరే నేను 6.75కి వెళ్ళాను. ఆయన 9 అన్నారు. నాకు కోపం వచ్చింది, ఏంటి ఈయన 9 అంటాడు ఒక జిల్లాకి, ఎవటో ఇష్టం లేదు అనుకున్నా. సరే వెళ్ళిపోయి రామారావు గారి సినిమాని 23 లక్షలకి కోపంతో ఆయన మీద, ఆయన నాకు ఇవ్వలేదు అంటే నేను కొన్నాను అనుకుంటారని బ్రహ్మం గారి చరిత్ర, 6 లక్షలకి అనిపించిన సినిమాని నేను 23 లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాను. వాడు సీరియస్గా చూశాడు నన్ను. నాకు తెలియదు, నాకు ఎందుకంటే నేను గుర్తింపు లేదు ఓ సినిమా కొరాలి నాయుడు గారు ఇవ్వలేదని. ఆయన బాధ ఏంటంటే ఆయన బంధువులతో వ్యాపారం అనేది ఇష్టం లేదు. ఒకవేళ సినిమా తీసి నష్టపోతే మళ్ళీ నేను వాడు వచ్చి నా దగ్గరికి బాధపడతాడు, వానికి ఎందుకు నష్టపో అని మన శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఆయన కావాలని ఎక్కువ రేట్ చెప్పి నన్ను కొనకుండా చెయ్యాలనే ఉద్దేశం తప్పితే ఆయనకి నాకు ఇవ్వకూడదు లేకపోతే నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుందామని కదా ఆయన ఆ ఉద్దేశంతో చెప్పిన తర్వాత
నాకు తర్వాత ఓకే మా అన్న ఒరే వద్దురా ఎప్పుడు రావద్దు నీకు నష్టం వచ్చి మళ్ళీ నన్ను దగ్గరికి వస్తావు నీకెందుకు నష్టం రావాలి నువ్వెందుకు బాధపడాలి తర్వాత నాకు సెంటిమెంట్ ఉందిరా నేను ఏదైనా సినిమా బయటకు అమ్మితే ఆ సినిమా నష్టం వస్తుంది నేను అట్టు పెట్టుకుంటే బెటర్ మళ్ళీ మీరు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు బంధువులతో వ్యాపారం వద్దు అని చెప్పేవాడు అందరు అన్నారు తాతకి సినిమా అంటే ప్రేమ అని అది మీకు అందరికి తెలిసిందే అంటే ఎంత ప్రేమ అంటే మమ్మల్ని ఎలా పెంచారంటే చిన్నప్పుడు మాకు కృష్ణుడు ఎలా ఉంటారంటే రామారావు గారిని చూపించేవారు రాముడు ఎలా ఉంటారంటే సోమనాథ్ గారి సినిమాలు చూపించేవారు సో చిన్నప్పుడు నేను అలానే పెరిగాను దేవుళ్ళు అంటే అలానే సినిమాల్లో ఉంటారని అండ్ సినిమానే నాకు దైవం అయిపోయింది నిజం చెప్పాలంటే నేను నాస్తికుడిని నేను ఎప్పుడు దేవుడిని నమ్మలేదు ఎందుకంటే దేవుడికి ఒక రూపం లేదని కానీ ఈరోజు అర్థమైంది ఎందుకంటే నాకు దేవుడు అంటే ఇలానే ఉంటారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది చిన్న నాకు ఒక కథ చెప్తూ ఉండేవాడండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో అంటే హీ వాజ్ ఈజ్ వెరీ స్పిరిచువలీ వెరీ ఇన్క్లైన్డ్ హనుమంతుడు రాముడు కదండి ఇది ఫస్ట్ హనుమంతుడు రాముడు అంటే దయ్యం రాముడు అంటే అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అని చెప్తూ ఉండేవాడంట కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నేళ్ళ రాముడితో తిరుగుతున్నప్పుడు తర్వాత రాముడు ఎక్కడ ఉంటాడంటే నా పక్కనే ఉంటాడు అన్న ఒక ధైర్యం ఉండేది హనుమంతుడికి తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాముడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ గుండెల్లో ఉంటాడని చిన్నారండి సో ఈ రాముడు నాకు నా గుండెల్లోనే ఉంటారు ఇప్పుడు నాకు చాలామంది చాలా మాట్లాడారు అండ్ తాతతో పనిచేసిన ఒక వ్యక్తి నాకు ఒక ఈమెయిల్ పంపించారండి నేను అది ఒక నాకు తెలిసి ఒక 20-30 సార్లు చదివాను అదే మెయిల్ మళ్ళీ మళ్ళీ అండ్ అందులో ఆఖరి అక్షరాలు ఆర్ ఇస్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్ దట్ యు ఆల్ సెడ్ He said, your grandfather does not belong to you only, he belongs to the world. May his soul rest in peace. And then that's all I have. I want to thank everybody and thank you all for having this. Thank you very much.